శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. నాకు ఒక సోదరి రాసినటువంటి ఒక ప్రశ్నకు ఇది సమాధానం. ఇది ఆమె తన ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తిని ఇష్టపడింది, ఆయన కూడా ఆమెను ఇష్టపడడం, వాళ్ళిద్దరూ ఒక మంచి స్నేహితులుగా ఉండడం, అలాగే వారిద్దరి మధ్య ఒక ప్రేమ వికసించడం, వారు పెళ్లి చేసుకోవడం రెడీ అవ్వడం, తద్వారా ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకు తెలియజేయడం, ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులకు తెలియజేయడం, ఈ లోపల వాళ్ళ తల్లిదండ్రులు మేము పేరు ప్రతిష్టలతో ఈ ఊర్లో గుట్టుగా బతుకుతున్నాము, మా పరువు తీయొద్దు తల్లి, మా యొక్క ప్రతిష్టను దిగదార్చొద్దు తల్లి, నిన్ను కని నీకింత మంచి విద్యను చెప్పి నిన్ను ఇంత మంచి స్థితికి తీసుకొచ్చినటువంటి దానికి మాకింత పాపాన్ని మనం గూడగడతావా, మాకొద్దు తల్లి అని ఆమెను ఎంత వేడుకున్నా సరే ఆ తల్లిదండ్రుల యొక్క మాటని పెడచని పెట్టింది. ఒకనొక సందర్భంలో తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టి తను ఎవరినైతే ఇష్టపడి పెళ్లి చేసుకుందో ఆ అబ్బాయితో ఊరు వదిలిపెట్టి రావడం జరిగింది. ఎవరికి తెలియకుండా ఒక రకమైనటువంటి రహస్య ప్రదేశంలో వీరు పెళ్లి చేసుకోవడమే కాకుండా వీరి జీవితాన్ని కూడా ప్రారంభించారు. వీరి జీవితాన్ని ప్రారంభించిన తర్వాత కేవలం 4.5 నెలల్లో అతని యొక్క విశ్వరూపం ఆ అమ్మాయికి అర్థమైంది. అతను ఈ అమ్మాయితోనూ పాటుగా వేరే ఆడవాళ్ళతో కూడా తన యొక్క స్నేహాన్ని ప్రేమను కొనసాగిస్తూ అక్కడ కూడా వారిని ఇబ్బంది పెట్టేటటువంటి అతని యొక్క కుటిల నీచ నికృష్టమైనటువంటి ఆ యొక్క పరిస్థితి, ఆ బుద్ధి ఈమెకు అర్థమైంది. ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా ఆమె ఒకటే సంకల్పం చేసుకుంది, నేను నా తల్లికి నా తండ్రికి నేను ఇబ్బంది కలిగించాను, మనశ్శాంతి లేకుండా చేశాను, వారి పరువు తీశాను, అంది గురించి ఇలాంటి పెళ్లి నేను చేసుకున్నాను కాబట్టే నా జీవితం అంతా సర్వనాశనమైంది, నేను ఏం చేయాలి అని ఆమె కనీసం 1 సంవత్సరం పాటు ఎవరికీ చెప్పకుండా, ఎవరికి కాంటాక్ట్లో కూడా లేకుండా దారుణమైనటువంటి దుఃఖాన్ని అనుభవించి చివరికి తల్లిదండ్రుల దగ్గరికే వెళ్ళి మరలా వారిని చేరిన తర్వాత ఆ వ్యక్తి నుంచి ఒక రకమైనటువంటి దారి చూపించేటటువంటి మార్గంలో అతనితో బతికే అవకాశం లేదు, నేను తప్పు చేశానని తల్లిదండ్రులు వేడుకోవడంతో మరలా తల్లిదండ్రుల సపోర్టుతో అతని నుంచి ఆ అమ్మాయికి విముక్తి రావడము, ఈ అమ్మాయి మరలా ఇంకో వివాహం చేసుకోవడము ఇప్పుడైతే ఆనందకరమైన పరిస్థితిలోనే ఉంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులను మోసం చేయడము, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడము, తల్లిదండ్రుల యొక్క పరువు ప్రతిష్టలు తీయడము, తల్లిదండ్రులను ఆత్మక్షోభ పెట్టడము వల్ల ఎవ్వరూ హ్యాపీగా ఉండలేరు జీవితంలో. అటు అబ్బాయి అయినా సరే ఇటు అమ్మాయి అయినా సరే మీకు నిజంగా ఒకవేళ ఇష్టమైతే తల్లిదండ్రులతో మాట్లాడి వారితో చర్చించి వారి యొక్క లగ్నకుండలిలో మీ యొక్క లగ్నకుండలిలో ఆ అమ్మాయి యొక్క బుద్ధి, అబ్బాయి యొక్క బుద్ధి, అమ్మాయి సంస్కారము, అబ్బాయి సంస్కారము, వీళ్ళ సంప్రదాయము ఇవన్నీ కూడా పూర్తిగా కుదిరినప్పుడు మాత్రమే వివాహం చేసుకుంటే తప్పకుండా వారి జీవితం సుఖమయం ఆనందమయం అవుతుంది. ఇలాంటివేమీ లేకుండా ఏదో గుడ్డిద్దు చేతిలో పడ్డట్టుగా మనం పెళ్లి చేసుకుని ఇలాంటి వ్యవహారాలు లేకుండా చూసుకొని గుడ్డిగా నమ్మి వివాహాలు చేసుకుంటే మాత్రం జీవితంలో ఇబ్బందులు పడ్డమే కాకుండా జీవితాంతం జన్మంతా కూడా కష్టాలు పడాల్సి వస్తుంది. అందుగురించే తలాతోకా లేనివి, ఏమీ తెలియనివి, అవగాహన లేని వాళ్ళను పెళ్లి చేసుకోవద్దు. మీకు తెలిసినటువంటి మంచి సంప్రదాయ సంబంధం గురువును ఆశ్రయించండి, తల్లిదండ్రుల సలహాను పాటించండి, అప్పుడు మీరు ముందుకు వెళ్ళండి. తప్ప మీకు తోచిందే తడవుగా చేస్తే మాత్రం తప్పకుండా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక విన్నపం మీ అందరికీ కూడా. మీ అందరూ అలర్ట్ అవ్వండి, తెలియచేయండి. ఎందరో అమాయకమైనటువంటి ఆడపిల్లలు నష్టపోతున్నారు, కోర్టులని, కేసులని, గొడవలని, అలాగే అబ్బాయిలు కూడా నష్టపోతున్నారు. ఇటు అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా నష్టం జరగడమే కాకుండా సమాజంలో ఒక దారుణమైనటువంటి అనిశ్చిత ఏర్పాటవుతుంది. దీని ద్వారా సమాజంలో వచ్చే సంతానం కూడా రేపొద్దున్న దుర్మార్గమైనటువంటి తమోగుణం కలిగినటువంటి రజోగుణం కలిగిన సంతానం వల్ల ఈ యొక్క సమాజానికి, దేశానికి కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. వివాహ ధర్మం అనేది అత్యంత శక్తివంతమైన ధర్మము. ఇది 100%కి 100% ఆలోచించి వివాహం చేసుకోవడం వల్ల వివాహ బంధం మంచిగా ఉండడమే కాకుండా సమాజం కూడా బాగుపడుతుంది. అలాగే 2018-2019 సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగం విడుదలైంది. అన్ని పూజా పుస్తక సంబంధించిన షాపుల్లో ఈ గంటల పంచాంగం లభిస్తుంది. ఏ అమ్మాయి ఏ అబ్బాయిని వివాహం చేసుకుంటే వారి జీవితం బాగుంటుంది, అలాగే దివ్యమైన ముహూర్తాలు అన్నీ కూడా ఈ గంటల పంచాంగంలో ఇవ్వడం జరిగింది. అలాగే కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీ అందరికీ శుభం కలుగుగాక.